నగరిలో తన నివాసంలో మంత్రి రోజా కార్యకర్తలతో సమావేశంలో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్, ప్లీజ్ కమ్. నమస్కారం అండి, బాగున్నారా? మొత్తం కాన్స్టిట్యువెన్సీ అంతా తిరిగి వచ్చాము, ఇప్పుడే పుత్తూరు తిరిగాము అండ్ నగరి కాన్స్టిట్యువెన్సీలో 4-5 లొకేషన్స్ తిరిగి వచ్చాము. ఒకళ్ళిద్దరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, బట్ ఏతావత రోజమ్మ రోజా మేడం అని చెప్పి మీ మీద బాగానే ఆప్యాయతలు ప్రేమ కురిపిస్తున్నారు. ఎక్కడైనా అంతే కదండి, 100% ఒక మనిషిని ఇష్టపడితే ఇంకా దేవుడు అయిపోతారు, కాబట్టి అటు ఇటు ఉంటారు. ఓకే, శత్రువులు ఉంటేనే మనకి కూడా పని చేయాలన్న కసి ఉంటుంది, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. ఓకే, పుత్తూరు అండ్ ఈవెన్ నగరి రెండు చోట్ల కూడా మార్నింగే ఈ మేస్త్రి పనిచేసే బెయిల్దారులు అంటారు, బిల్డింగ్ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళలో చాలా వరకు అసంతృప్తి కనిపించింది. మాకు ప్రాపర్గా ఏమీ షాప్స్ లేవు, లేకపోతే పని ఉండట్లేదు, ఇసుక ఉండట్లేదు అని చెప్పేసి. ఇస్ ఇట్ ఎ రియల్ ప్రాబ్లమ్ ఇన్ నగరి? మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అదే మేస్త్రీల ఇళ్లల్లో వాళ్ళకి ఏ కష్టం లేకుండా అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్స్ అన్ని ఇస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ ఇంటికి ఏమేమి వస్తున్నాయో వాళ్ళనే అడిగి ఉంటే మీకు చెప్పుంటారు. సో ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఒక ఆర్థిక భరోసాని ప్రతి పేదవాడికి జగనన్న ఇవ్వటమే కాకుండా వారి ఆరోగ్యానికి, వారి ఏమంటారు విద్యకి, ఆ పిల్లలకి ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ వైద్యాన్ని కూడా అందిస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు. ఒకవేళ వర్క్ దొరకలేదు అంటే మరి కోవిడ్ తర్వాత మీరే చూస్తున్నారు, ఎక్కడైనా కూడా కన్స్ట్రక్షన్స్ కానీ బిజినెస్ కానీ అన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ వల్ల వచ్చింది మాత్రం కాదు. ఏం లేదంటారు? ఓకే, కొద్ది మందితో మాట్లాడినప్పుడు కొన్ని పథకాలు మాకు రావట్లేదు, లేకపోతే గతంలో వచ్చేవి ఇప్పుడు తీసేశారు అండ్ పార్టీలను బట్టి పథకాలు ఇస్తున్నారు అన్న విమర్శలు కూడా వినిపించారు. దీన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఏ ఊర్లో అయినా, ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా కూడా మేము డిస్కషన్కి సిద్ధంగా ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్నా ఎవ్వరూ కూడా మిస్ కాకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. అది సక్రమంగా జరుగుతుందా లేదా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మళ్ళీ గడప గడపకి మన ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇన్ఛార్జీలు అందరినీ కూడా పంపించడం మీరే కల్లారా చూశారు. సో వెళ్ళినప్పుడు ఎవరైతే ఒకరిద్దరికి రాలేదంటున్నారో వారికి సరైన ఆధార్ కార్డ్సో రేషన్ కార్డ్సో లేక మళ్ళీ అప్పుడప్పుడు అక్కడికి రావటమో అలాంటివి ఉంటాయి, లేదా ఒక ఇంటికి 3-4 కావాలంటే అది కుదరదు. ఒక రేషన్ కార్డుకి ఒకటే ఉంటుంది, ఒక ఇల్లు అయినా ఒక పెన్షన్ అయినా ఏదైనా కూడా. ఓకే, రోజా 2014 కేవలం 800 ఓట్ల మెజారిటీతో గెలిచారు, 2019 2700 సమ్ చేంజ్ ఓట్లతో గెలిచారు, విచ్ ఇస్ వెరీ నేరో మార్జిన్. రెండు సందర్భాల్లోనూ కూడా 2 times చేసిన తర్వాత ఆబ్వియస్గా ఎంతో కొంత యాంటీ ఇన్కంబసీ ఉంటుంది. సో ఇంత నేరో మార్జిన్ ప్లస్ యాంటీ ఇన్కంబసీ, సో వాట్ డు యూ సే? ఈ కాన్సెన్సీ అలాంటిదండి. ఈ కాన్సెన్స్లో నేనే కాదు, గతంలో సంగారెడ్డి, ముద్దుకృష్ణం నాయుడు వాళ్ళిద్దరు పోటీ పడినప్పుడు కూడా 1200 గెలిచారు. అంతకుముందు అంతే, 1000-2000 అనేది ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లంతా. సంగారెడ్డి గారు మీకు తెలుసు కదా సీనియర్ మోస్ట్, ముద్దుకృష్ణం నాయుడు గారు సీనియర్ మోస్ట్, అంతా మంత్రులుగా చేసిన వాళ్ళు. ఈ కాన్స్టిట్యూన్సీ అలాంటిది, బోర్డర్ కాన్స్టిట్యూన్సీ, మిక్స్డ్ కల్చరు అండ్ తమిళ్ తెలుగు. సో వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఎలక్షన్ చేయటం అనేది పెద్ద టాస్క్. సో అది నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అటు తమిళ్, తెలుగు రెండు సినిమాల్లో ఈక్వల్గా చేశాను. నా హస్బెండ్ తమిళియన్ కాబట్టి నాకు తెలుగు తమిళ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఆ 2800 వల్ల ఏదో టఫ్ అయిపోతుందనే ఆలోచన మేము చేయలేదు. నాకైతే ఇక్కడ హ్యాపీగా ఉంది, అందరూ సపోర్టివ్గా ఉన్నారు. మా లీడర్సే ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడు, ఈరోజు వాళ్ళే ఏమంటారు సేనాధిపతి లాగా తయారయ్యి నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. వన్ ఫైనల్ క్వశ్చన్, రోజా గారు మీ గెలుపు మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. అయితే మీరు చెప్పినట్టుగా ఈ 800, 1000, 2000 కాదు, కొత్త 20,000 దాటాలి అని. సో మెజారిటీ 20,000 దాటాలి, 20,000 ప్లస్ దాటాలి. ఓకే, అంతే. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సో దాట్స్ రోజా. సో గెలుపు అయితే పక్కన పెట్టేసేయండి, మెజారిటీ అది కూడా ఈసారి నార్మల్ మెజారిటీ కాదు, 20,000 ప్లస్ ఓట్లతోటి గెలుస్తాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు.